ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లాలో నాలుగోసారి పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం వరంగల్ చేరుకున్న సీఎం కేసీఆర్ కు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని మురికివాడలైన లక్ష్మీపురం కాలనీ, శేఖరాజుకుంట ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. సమస్యల గురించి స్వయంగా కాలనీ ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. కాలనీల్లో పారిశుద్ధ్యం లోపించడంతో అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉంటే ఈ కాలనీకి నేను శంకుస్థాపన చేస్తానని మనం చేస్తాను. నాలుగైదు నెలల్లోనే కాలనీ పూర్తి చేసి మళ్ళీ నేనే వచ్చి నాగరీకం చేస్తాను. ప్రజలు సహకరిస్తే లక్ష్మీపురం కాలనీ, శేఖరాజుకుంట కాలనీల్లో లేఅవుట్ నిర్మించి సీసీ రోడ్లు వేయిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. మరో నాలుగు నెలల్లో అద్భుతమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు నిర్మించి ఇస్తామని అన్నారు. ఇక సీఎం పర్యటనలో ఎక్కువ మంది పింఛన్లపై స్పష్టత అడగడంతో అర్హులైన వారందరికీ రెండు రోజుల్లో పెన్షన్లు అందుతాయని హామీ ఇచ్చారు. శేఖరాజుకుంటలో ప్రజలు రేషన్ సరుకులు సరిగా అందడం లేదని చెప్పడంతో రేషన్ డీలర్ వ్యవస్థని ప్రక్షాళన చేస్తానని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆసరా పింఛన్లు, ఆహార భద్రత కార్డులపై ప్రజల అభిప్రాయాల్ని సీఎం స్వయంగా అడిగి తెలుసుకున్నారు. చాలా మంది అర్హులకు ఆసరా పింఛన్లు, ఆహార భద్రత కార్డులు రాలేదని స్థానికులు సీఎంకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా కలెక్టర్, నగర కమిషనర్లపై ఆయన ఫైర్ అయ్యారు. సంక్షేమ పథకాల అమల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాను పర్యటించిన ప్రాంతాల్లో రేపటి నుంచి మళ్లీ సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రేపు ఉదయం నుంచి అధికారుల బృందం మొత్తం మీ కడప కడప దగ్గరకు వస్తారు. అధికారుల యంత్రాంగం, పార్టీ గారు అవసరమైనటువంటి జాయింట్ కలెక్టర్ గారి పర్యవేక్షణలు ఇక్కడికి వచ్చి మున్సిపల్ కమిషనర్ గారు, మిగతా ఎవరైతే నాయకులు రావాలో అందరికందరూ కూడా మీ భర్తీకి వస్తారు. ఎవరి డోర్ కాడకు వస్తారు. వరంగల్ నగరంలోని మురికివాడలపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. స్లమ్ ఏరియాల్లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న వారికి ప్రభుత్వమే పక్కా ఇళ్లు కట్టిస్తుందని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాల అమల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా పక్కడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాత్రి వరంగల్లో కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో బస చేసిన కేసీఆర్ రెండో రోజు పర్యటనలో భాగంగా నేడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట సదస్సుకు హాజరవుతారు. అనంతరం భూపాలపల్లిలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. చివరగా జిల్లా అభివృద్దిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రులు హాజరవుతారు. మొత్తానికి సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటనలో అధికారులను హడలెత్తిస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలుతో పాటు అభివృద్ది పనులు జరుగుతున్న తీరుపై సునిశిత పరిశీలన చేస్తున్నారు.